श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दत्तात्रेयं शिवं शांतं सच्चिदानन्दमद्वयं आत्मरूपं वरं दिव्यमवधूतं वास्महे मालाकमण्डलधरकरवद्मैग्म्यमध्यस्थापानयुगले ढमरत्रशूले स्वस्त्यवूर्धकरे शुभशङ्करचक्रे वन्देति मत्तिरवरदं भुजैक्तेक्तां दत्तात्रेय स्वामिने नमो नमः। ప్రేక్షక మహాశయులందరికీ మే 5వ తారీఖు 2022 గురువారము శుభోదయము, శ్రీ శుభకృత రామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ చవితి, ఉదయం 7:08 వరకు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రము 24 గంటలు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 7:33 నుండి రాత్రి 9:20 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:36, సూర్యాస్తమయము సాయంత్రం 6:16, వర్జము మధ్యాహ్నం 1:11 నుండి మధ్యాహ్నము 2:57 వరకు ఉంటుంది. మరియు దురుమూర్తము ఉదయము 9:50 నుండి ఉదయము 10:41 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నము 2:55 నుండి మధ్యాహ్నము 3:46 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి, ఈ 2 రాశుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి వీరు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రాహ్ణునికి కాషాయం వస్త్రంలో కిలోంబావ చొప్పున శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తెకు కానీ ఎలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహానికి ప్రీతికరంగా కనకపుష్యరాగం ధరించినట్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీనరాశి. ఈ 2 రాశుల వారికి గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును, మీనరాశి వారు మరి చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాత్రం వల్ల మొక్కకు నీటిని దారిలాగపోయడం వల్ల విశేషమైన ఫలితం గురువుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితం గురువుని ద్వారా మీరు పొందవచ్చును. పునర్వసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని, విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని, పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధి మంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి గురువు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున విశేషంగా గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్యుల మహారాజు, స్వామి సమర్థ, సద్గురు సాయినాథుల వారికి, అలాగే మీకు తెలిసినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్య వారికి, మరియు మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారికి, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి, మరియు రామానుజాచార్యుల వారికి మొదలగు గురువులందరికీ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. విశేషమైన ఫలితం మీరు పొందగలుగుతారు. గురువుల యొక్క చరిత్రను గానం చేయండి, గురు చరిత్రను పారాయణ చేయండి. మీలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగిపోయి సన్మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. జీవితంలో ఎనలేని అనుభూతిని మీరు పొందగలుగుతారు, గమనించగలరు. అలాగే విశేషంగా గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో మే మాసనందున చేవృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. గ్రహబలం బాగా ఉండడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదానికి ఎలాంటి లోటు ఉండదు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. గృహంలో శుభాది వివాది శుభకార్యములు కలిసి వస్తాయి. అలాగే సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. మధ్యవర్తిత్వము
వ్యవహరించడం వల్ల మీకు లాభమే చేకూరుతుంది. అలాగే మీనరాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో గ్రహ సంచారం సరిగా లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. తద్వారా కుటుంబం చెల్లాచెదురైపోతూ ఉంటుంది. మీ మాటకు విలువ ఉండదు. ఆరోగ్య భంగములు బాగా ఉంటాయి. ఆదాయానికి చాలా గడ్డుకారంగా ఉంటుంది. గృహంలో శుభకార్యములు ఒకటి కలిసి రావు. అంతటా మీకు అపజయం జరుగుతుంటుంది. జాగ్రత్తలు మసలుకోవాలి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.